ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి వసంతోత్సవాలు పరిసమాప్తం, సహస్రధారల్లో దేవదేవుళ్ల దర్శనం. ప్రత్యేక ప్రవేశ దర్శన భవనాన్ని పరిశీలించిన టీటీడీఈఓ, సౌకర్యాలు సంతృప్తికరమని ప్రశంస. ముగిసిన శ్రీ కోదండరామయ్య తెప్పోత్సవం, సీతారాముల దర్శనంతో పులకించిన తిరునగరి. నాగలాపురంలో ఈ నెల 22 నుంచి బ్రహ్మోత్సవాలు, వేదనారాయణుడి సన్నిధిలో టీటీడీ ఏర్పాట్లు. ప్రకృతి ఒడిలో శ్రీనివాసుడు సేద తీరాడు. ఉభయ నాంచారులతో కూడి ఉద్యానవనంలా తీర్చిదిద్దిన తిరుమలలోని వసంత మండపానికి వేంచేసిన శ్రీవారు వసంత జల్లుల్లో కనువిందు చేశారు. భక్తులు తన్మయత్వంలో తడిసి ముద్దయ్యారు. శ్రీవారి వార్షిక వసంతోత్సవాలలో చివరి రోజైన గురువారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు, సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివార్లను వేర్వేరు స్నానపీఠాల్లో వేంచేపు చేశారు. ఆలయ జియంగార్లు సుగంధ ద్రవ్యాలను అర్చకులకు అందిస్తుండగా, వేద పండితులు వేదపారాయణం చేస్తుండగా దేవదేవులకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. తరువాత ఉత్సవమూర్తులకు తులసిమాలలు అలంకరించి కుంభహారతి సమర్పించి ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో వసంతోత్సవం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆపై వసంతాలను భక్తులపై సంప్రోక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీఈఓ డాక్టర్ సాంబశివరావు దంపతులు పాల్గొని స్వామివారి దీవెనలు అందుకున్నారు. తిరుమలలోని 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన భవనాన్ని టీటీడీఈఓ డాక్టర్ సాంబశివరావు గురువారం పరిశీలించారు. ఉగాది పర్వదినం నుంచి భక్తులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన ప్రత్యేక ప్రవేశ దర్శన సేవలను ఈఓ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ భవనంలోని లగేజీ సెంటర్లు, సెల్ ఫోన్ కౌంటర్ల పనితీరును పరిశీలించిన ఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రణాళికాబద్ధంగా తిరుమలకు తరలివచ్చే భక్తులకు అంతే ప్రణాళికాబద్ధంగా శ్రీవారి దర్శనం కల్పించడానికి టీటీడీ అడుగడుగునా కృషి చేస్తోంది. ముందస్తు ప్రణాళిక వలన సకాలంలో శ్రీవారి దర్శనం కల్పించవచ్చనేది టీటీడీ ఆలోచన. ఇదే ఆలోచన భక్తుల్లోనూ కల్పించి వారు తిరుమలకు వచ్చి నిర్ణీత సమయంలో శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాటు చేసింది 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన విధానం. ఈ విధానం ద్వారా తిరుమలకు వచ్చే భక్తులు మరింత సులభంగా శ్రీవారిని దర్శించుకోవడానికి వీలుగా ప్రత్యేక ప్రాంగణాన్ని ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఉగాది నాడు ప్రారంభమైన ఈ ప్రాంగణంలో సకల సౌకర్యాలు కల్పించారు. భక్తుల టికెట్లను పరిశీలించడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే సామాన్లు, సెల్ఫోన్లు భద్రపరుచుకోవడానికి కూడా కౌంటర్లు ఏర్పరిచారు. ఈ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు టీటీడీఈఓ సాంబశివరావు పర్యవేశిస్తూ వచ్చారు. తాజాగా గురువారం సాయంత్రం ఆయన ఈ ప్రత్యేక ప్రవేశన ప్రాంగణాన్ని అణువణువు పరిశీలించారు. అక్కడి ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. అవి భక్తులకు ఎలా ఉపయోగపడుతున్నాయో తెలుసుకున్నారు. అక్కడి టికెట్ల పరిశీలన, సెల్ఫోన్, లగేజీ కౌంటర్లను పరిశీలించారు. అధికారులతో చర్చించారు, భక్తులతోనూ మాట్లాడారు. భక్తుల సంతృప్తిని గమనించిన టీటీడీఈఓ ప్రత్యేక ప్రాంగణంలోని సౌకర్యాలపై తాను సంతృప్తి చెందారు. ఆపై మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో శీఘ్ర దర్శనం గురించి భక్తులు ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం లేకుండా స్కానింగ్ కానీ దర్శనం కానీ త్వరగా అవ్వాలనే ఉద్దేశంతో శీఘ్ర దర్శనం నుంచి ఒక షెడ్ కన్స్ట్రక్ట్ చేసి ఫెసిలిటీస్ కూడా మనం ఇంప్రూవ్ చేశాం. లగేజ్ తీసుకునేటప్పుడు కూడా ఫాస్ట్గా చేయడానికి వచ్చిన భక్తులందరికీ రాగానే బటర్ మిల్క్, కాఫీ, టీ, మిల్క్ మంచి ఇక్కడ అందే విధంగాను
అవసరమైతే కొద్దిసేపు ఇక్కడ వాళ్ళు రెస్ట్ కూడా తీసుకుని స్కానింగ్ చేయించుకుని ఇప్పుడు గంట లోపల స్కానింగ్ అయిన తర్వాత గంట లోపల దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాము. ఇంకా ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూసుకుని ఈ లగేజ్ కౌంటర్స్లో ఏ ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది, ఈ కాఫీ టీ మిల్క్ ఇచ్చే వాటిలో ఏ విధమైన ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది, స్కానింగ్ దగ్గర కూడా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించి ఈ 300 రూపీస్ శీఘ్రదర్శన కౌంటర్స్ ద్వారా వచ్చే వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చేయాలనేది టీటీడీ ఉద్దేశం. సమ్మర్లో కూడా ఇప్పటిలాగానే ఈ శీఘ్రదర్శన వాళ్ళందరికీ 2 గంటలు మించకుండా 2 గంటల్లోగానే అందరికీ దర్శనం అయ్యే విధంగా ఏర్పాటు కూడా చేస్తాము. ఇప్పుడు వేసవి సందర్భంగా ఉష్ణోగ్రత తెలియనివి కాబట్టి బయట ఇంకా కొన్ని చోట్ల మనం పెయింటింగ్ చేయటం కానీ కార్పెట్ వేయటము నీళ్లు చల్లించాల్సిన అవసరం ఉంది, వాటి మీద కూడా టీటీడీ దృష్టి పెట్టడం జరుగుతుంది. తిరుపతిలో శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ముగిశాయి. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా 3 రోజుల పాటు జరిగిన తెప్పోత్సవాలు గురువారంతో పరిసమాప్తమయ్యాయి. ఇందులో భాగంగా సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తిని స్వర్ణాభరణాలు పరిమళ భరిత పూలమాలలతో అందంగా అలంకరించి తిరుచుపై ఊరేగింపుగా రామచంద్ర పుష్కరుని వద్దకు తీసుకువచ్చారు. అక్కడ వర్ణమయ పూల తోరణాలతో రంగురంగుల విద్యుత్ దీపాలతో చక్కగా ఏర్పాటు చేసిన తెప్పలపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చారు. అన్నమాచార్య సంకీర్తనలు, భక్తుల శ్రీరామ నామస్మరణలతో జానకీరాములు 9 సార్లు తెప్పలపై విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. భక్తులు సీతారాములను దర్శించుకుని ధన్యులయ్యారు. ఏకశిలా నగరంగా వినుతుకెక్కిన కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం రామనవమి బ్రహ్మోత్సవాల శోభతో కనువిందు చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో గురువారం ఉదయం రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. విశేష అలంకార శోభితులైన శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివార్లను ఊరేగింపుగా రథంపై వేంచేపు చేసి పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల జయజయధ్వానాల మధ్య కోదండరామయ్య రథోత్సవం ఒంటిమిట్ట వీధుల్లో శోభాయమానంగా సాగింది. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు రథాన్ని లాగడానికి పోటీ పడ్డారు. రాములోరి రథోత్సవంలో ఆ ప్రాంతమంతా రామనామ స్మరణతో పులకించింది. మత్స్యావతారంలో కొలువై భక్తుల కల్పతరువుగా భాసిల్లుతున్న నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 22న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు శుభారంభం చేసి ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తారు. ఈ సందర్భంగా ఆలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. చిత్తూరు జిల్లాలోని నాగలాపురం ఇది. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో నిలవైన పవిత్ర ప్రదేశం. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లోని మత్స్యావతారానికి చిత్తూరు జిల్లా నాగలాపురంలో తప్ప ఎక్కడా మనకు ఆలయాలు కానరావు. మహావిష్ణువు దశావతారాల్లో తొలి అవతారం మత్స్యావతారం. నాగలాపురంలో శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయం పశ్చిమాభిముఖంగా నిలవై ఉంది. పురాతన పుణ్యక్షేత్రంగానే కాక భక్తుల కోర్కెలు తీర్చే కల్పతరువుగా ఇక్కడ కొలువైన శ్రీ వేదనారాయణ స్వామి ప్రసిద్ధి చెందారు. తిరుపతి చెన్నై మార్గమధ్యంలో కొలువైన ఈ ఆలయానికి చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. చెన్నై నుండి వచ్చేవారికి ఓ మార్గం, తిరుపతి నుండి వెళ్లే భక్తులకు మరో మార్గం అందుబాటులో ఉన్నాయి. రెండు వైపులా నాగలాపురం క్షేత్ర ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ స్వాగత తోరణాలు దర్శనమిస్తాయి. ఈ స్వాగత తోరణాల్లో శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వేదనారాయణ స్వామి నయనానందకరంగా కొలువై ఉన్నారు. ఈ క్షేత్రానికి ఎంతో ఆసక్తికరమైన స్థల పురాణం ఉంది. బ్రహ్మదేవుడు సృష్టిని సృజిస్తూ అలసిపోయి విశ్రాంతి కోసం కనురెప్పలు మూశాడు. అంతే, సోమకాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుంచి వేదాలను అపహరించి సముద్ర గర్భంలో దాగాడు. లోకోద్ధరణ కోసం జగద్రక్షకుడైన శ్రీ మహావిష్ణువు మహామత్స్యావతార రూపుడై సముద్ర గర్భంలో సోమకాసురుడితో యుద్ధం చేసి ఆ రాక్షసుణ్ణి సంహరించి వేదాలను మళ్లీ బ్రహ్మదేవుడికి అప్పగించాడు.
శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించిన ప్రదేశం కాబట్టి వేదపురి అని, వేదారణ్య క్షేత్రమని, హరికంఠాపురమని పేరు. ఇక్కడ తనకు ఆలయాన్ని నిర్మించాల్సిందిగా శ్రీ మహావిష్ణువు వేదనారాయణుడు రూపంలో శ్రీకృష్ణదేవరాయలకు కలలో చెప్పాడట. అంతట శ్రీకృష్ణదేవరాయలు పంచ ప్రాకారాలు, సప్త ద్వారాలతో అత్యంత కళాత్మక శిల్ప నైపుణ్యంతో సుందరమైన శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. 1967 ఏప్రిల్ 27వ తేదీ నాగులాపురంలోని శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానముల పాలనా పరిధిలోకి వచ్చింది. అప్పటి నుంచి శ్రీ వేదనారాయణ స్వామివారికి నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలను వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబయ్యింది. ఈ నెల 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వేదనారాయణుడి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 22న 10 గంటలకు ధ్వజారోహణం, అదే రోజు రాత్రి స్వామివారి పెద్దశేష వాహన సేవ, 23న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంసవాహన సేవ, 24న ఉదయం సింహవాహన సేవ, రాత్రి ముత్యపు పందిరి వాహన సేవ, 25న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం, 26వ తేదీన ఉదయం పల్లకీ సేవ, మోహిని అవతారం, రాత్రి గరుడోత్సవం, 27వ తేదీన ఉదయం హనుమంత వాహన సేవ, రాత్రి గజవాహనం, 28న ఉదయం సూర్యప్రభ వాహన సేవ, అదే రోజు రాత్రి చంద్రప్రభ వాహనం, 29న ఉదయం స్వామివారి రథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవ, ఇక 30న ఉదయం పల్లకీ ఉత్సవం, చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారికి గురువారం ఉదయం పొన్నకాలువ ఉత్సవం వేడుకగా జరిగింది. ఏటా చైత్ర పౌర్ణమి రోజు వేసవితాప నుంచి స్వామివారు సెదతీరే మనోహర ఘట్టమే ఈ పొన్నకాలువ ఉత్సవం. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, శ్రీ ఆండాళ్ళమ్మవారిని, శ్రీ విశ్వక్సేనుల వారిని వేరువేరు తిరుచులపై ఊరేగింపుగా స్వర్ణముఖి నదీ తీరంలోని పొన్నకాలువ వద్ద కొలువు తీర్చారు. అనంతరం అక్కడ పొన్నకాలువలోని పవిత్ర జలంతో వివిధ రకాల పరిమళ మంగళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయితనిచ్చే అవకాశం పొందండి, శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 0877-22-33333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి సమీపంలో చారిత్రక చంద్రగిరిలో భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతున్న శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి హనుమంత వాహన సేవ కమనీయంగా జరిగింది. భక్తాగ్రేసురుడైన శ్రీ ఆంజనేయుడు రామయ్య తండ్రి సేవలో తరించారు. పురవీధులలో హనుమంత వాహనంపై ఊరేగిన స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. అంతకుముందు సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లను అర్చకులు సర్వాంగ శోభితంగా అలంకరించి చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం భక్తులు శ్రీరామనామస్మరణలు చేస్తుండగా వేద పండితులు శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణాన్ని జరిపారు. ¶¶
తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో గురువారం పండిత పరిషత్ సమావేశం జరిగింది. టీటీడీ పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అష్టాదశ పురాణాన్ని తెలుగులోకి అనువాదం చేయనున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన పురాణ పండితులు అనువాద పద్ధతులు, వాటి పరిష్కారాల గురించి చర్చించారు. చిత్తూరు జిల్లా తవణంపల్లిలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కోదండరాముడికి సింహవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. రామయ్య తండ్రి విశేష అలంకార భూషితులుగా సింహవాహనంపై కొలువుదీరి తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించి ధన్యులయ్యారు. అమ్మలగన్న అమ్మ విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ సన్నిధి చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఈ సందర్భంగా శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామివార్లకు రావణ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. ఆలయంలోని మల్లికార్జున మహామండపంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేసిన అర్చకులు రావణ వాహనంపై కొలువుదీర్చి హారతులు సమర్పించారు. అనంతరం బెజవాడ పురవీధులలో స్వామి అమ్మవార్ల రావణ వాహన సేవ వైభవంగా జరిగింది. హైదరాబాద్ సమీపంలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహన సేవలు జరిగాయి. అలాగే భాగ్యనగరం స్కందగిరి ఆలయంలో హనుమ జయంతి త్రిరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ఆ విశేషాలు చూద్దాం. భాగ్యనగరం సమీపంలోని ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి గోపవాహనం, గరుడ వాహనం, వసంతోత్సవాలు నయనానందకరంగా జరిగాయి. గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన శ్రీకృష్ణ లీలలు, స్వామిని సదా సేవించే వైనతేయుని సేవలు ఊరేగింపులో ప్రతిబింబించాయి. పెరుమాళ్లు, అర్చక స్వాములు, భక్త బృందం వసంతోత్సవ వేడుకలో పాలు పంచుకున్నారు. ఇక భాగ్యనగరం స్కందగిరి ఆలయంలో హనుమ జయంతి త్రిరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో కలశ పూజలు చేశారు. 1008 దివ్య కలశాలను గోపురంలా పేర్చిన తీరు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఆలయంలోని ధ్వజస్తంభాన్ని చక్కగా అలంకరించి పూజలు చేశారు. దాసభక్తుడైన హనుమంతుని నిలువెత్తు విగ్రహమూర్తిని పూలమాలలు, వడమాలలతో అందంగా అలంకరించి పూజలు జరిపి హారతులు సమర్పించారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో బారులు తీరి మన్యుసూక్త పారాయణంతో సహస్ర నామార్చన చేశారు. అంజనీసుతుని దర్శించి తరించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని శ్రీ పాదాలమ్మతల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా మండపారాధనలు, క్షీరాదివాసం, ధాన్యాదివాసం, అభిషేకాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం ప్రతిష్ట చేశారు. తరువాత హోమాలను శాస్త్రోక్తంగా జరిపి శ్రీ దక్షిణామూర్తి, శ్రీ నందీశ్వరుడు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్లను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాలలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నిరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై నాదలయ సంగమం కార్యక్రమం శ్రావ్యంగా జరిగింది. తమిళనాడు రాష్ట్రం ట్రిచ్చికి చెందిన బి హరికుమార్ బృందం ప్రదర్శించిన నాదలయ సంగమం శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో వసంత ప్రవచనామృతం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఆధ్యాత్మిక ఉపన్యాస స్రవంతిలో భాగంగా అవధాన సమ్రాట్ డాక్టర్ మేడసాని మోహన్ శ్రీమద్ భాగవతాన్ని రమణీయంగా ప్రవచించారు. ఈ సందర్భంగా శ్రీమద్ భాగవత ఆవిర్భావం, వ్యాస నారద గోష్ఠి, పరీక్షిన్ మహారాజు వృత్తాంతాన్ని మేడసాని చక్కగా వివరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.